తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన క్యాసినో దందా కేసులో ఈడీ దూకుడు పెంచింది. దందాలో కీలక వ్యక్తి చికోటి ప్రవీణ్ అలియాస్ క్యాసినో ప్రవీణ్ ను ఈడీ అధికారులు ఇవాళ విచారించనున్నారు. 4 ఏళ్లుగా జరిగిన హవాలా మనీ వ్యవహారంపై కూపీలాగనున్నారు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ చీకటి దందాపై ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. 5 రోజుల క్రితం ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు రాజకీయ, సినీ ప్రముఖులతో ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రవీణ్ తో పాటు అతని సన్నిహితులు మాధవరెడ్డి, సంపత్, బబ్లు, రాకేష్, వెంకట్ ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, మొబైల్స్, ల్యాప్టాప్లను సీజ్ చేశారు. వాటిని ఐటీ నిపుణుల సహాయంతో పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ వాట్సాప్ చాట్ ను సైతం బ్యాకప్ తీసుకున్న ఈడీ అధికారులు అతడి ఫోన్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల జాబితా ఉన్నట్లు గుర్తించారు. చీకోటి ప్రవీణ్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ లో పంచుకున్నట్టు గుర్తించారు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంకతో పాటు మరికొన్ని దేశాల్లో క్యాసినో ఆడిస్తూ కోట్ల రూపాయలను హవాలా ద్వారా మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక ఆధారాలను సేకరించింది. లావాదేవీలు జరిపిన 4 బ్యాంక్ అకౌంట్లను గుర్తించింది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్న చీకోటి ప్రవీణ్ గోవాలో జల్సాలు చేసినట్టు గుర్తించారు. ప్రవీణ్ తో సంబంధాలు ఉన్న 30 మంది సినీ, రాజకీయ ప్రముఖులకు వచ్చే వారం రోజుల్లో ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం సినీ తారలతో ఎరవేసి కస్టమర్లను ఆకర్షించినట్లు సమాచారం. తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్ లో ప్రముఖులకు పంపినట్టు గుర్తించారు. ఈ కేసులో ప్రవీణ్ చీకోటితో పాటు మాధవరెడ్డి, సంపత్, బబ్లు, రాకేష్, వెంకట్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం వీరందరినీ ఈడీ అధికారులు విచారించనున్నారు. హవాలా ద్వారా డబ్బుల మళ్లింపు, మనీ లాండరింగ్ పై పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. ఇప్పటి వరకు ఈడీ సేకరించిన ఆధారాలను ముందుంచి మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు.